అదో అద్భుత మణి. లేత నీలిరంగులు చిమ్మ చీకట్లో సైతం మెరిసిపోయే అనేక శక్తులున్న నాగమణి. గరుడ పురాణంతో సహా అనేక పురాణాల్లో నాగమణి గురించి చెప్పబడింది. దాని గురించి ఎంతో మంది ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నారని చరిత్ర అంటోంది. అయితే నిజంగా పాము తలపై మణి ఉంటుందా? ఏంటా నాగమణి కథ? అసలు నాగుపాములో నాగమణి ఎలా ఏర్పడుతుంది? నాగుపాములో రత్నం ఏర్పడే శక్తి నిజంగానే ఉంటుందా? ఇంతటి శక్తివంతమైన నాగమణి ఎక్కడ దొరుకుతుంది? అసలు నాగినీలు నాగమణిలు ఈ కాలంలో ఉన్నాయా? స్వాతి నక్షత్రం రోజు వర్షం పడినప్పుడు ఆ వర్షపు బిందువు నాగుపాము నోట్లోకి వెళ్లడం ద్వారా మణి రూపొందడం మొదలవుతుందట. ఇతిహాసాల ప్రకారం మణి కేవలం నాగుపాముల్లోనే రూపొందుతుంది. ఎందుకంటే నాగుపాము మాత్రమే 100 ఏళ్ళు భూమి మీద ఉండగలుగుతుంది. ఒకసారి పాములో నాగమణి రూపొందిందంటే ఆ పాము అద్భుతమైన శక్తి సామర్థ్యాలు సొంతం చేసుకుంటుంది. అప్పుడు మాత్రమే ఆ పాము ఏ రూపంలో అయినా మారగలుగుతుంది. అలా నాగుపాము మనిషి రూపంలోకి మారితే వాసుకి అని అంటారు. దీని ప్రకారం మణి కలిగిన నాగుపాము మనిషి రూపంలో మారగలదట. పురాణాల ప్రకారం నాగుపాము తలపై ఆభరణంగా ఉండేదాన్ని మణి అని పిలుస్తారు. ఈ నాగమణి గురించి వాయు అగ్ని విష్ణు బ్రహ్మ పురాణాల్లో ప్రస్తావించారు. ఇది అత్యంత శక్తివంతమైంది, విలువైనది, మంత్రశక్తులు కలిగిన మణి అని నమ్మకం. చందమామలా మెరిసిపోతూ ఉండే నాగమణికి లేత నీలిరంగు ఉంటుంది. ఇది కేవలం చీకట్లో మాత్రమే బాగా మెరుస్తుంది. ఈ నాగమణి దగ్గర ఉండడం అదృష్టమంటారు. ఈ మణి ఉన్న వ్యక్తి సిరి సంపదలతో తొలతూగుతాడు. ఎప్పుడైతే మణిని పాము నుంచి వేరు చేస్తారో అప్పుడు ఆ నాగుపాము మరణిస్తుంది. వజ్రాల కంటే విలువైన నాగమణి దగ్గరుంటే పాము కాటు వేయడానికి కూడా రాదు. దీర్ఘకాలిక వ్యాధులు నాగమణి ద్వారా నయమవుతాయని కొన్ని ఔషధ శాస్త్రాలు చెబుతున్నాయట.